సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని పిలుపునివ్వడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సేవా కార్యక్రమాలను చేపట్టి వేడుకలను నిర్వహించారు. జెడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా గత 9 రోజులుగా రైతులు చేస్తున్న నిరసన దృష్ట్యా ప్రజలను పీడిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని చెప్పడంతో సాదాసీదాగా జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, సర్పంచ్ నేతికుంట జలపతి, ఎంపీటీసీలు పులి రేణుకా సత్తయ్య, దేవస్వామి, మేకల గణేష్, జిల్లా కార్యదర్శి ఇందూరి మధు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెసిడెంట్ ధర్మపురి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శ్రవణ్, నర్సింగపూర్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎండీ రహీం, లింగంపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో ఇటుక బట్టీలు చేసేటువంటి కార్మికుల దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమె ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని మా అందరి తరఫున దేవుణ్ణి ప్రార్థిస్తూ అలాగే ఈ చందుర్తి మండల ప్రజానీకానికి సోనియా గాంధీ పత్రిక సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి మరి వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దాదాపు 13 రోజుల మండల జెడ్పీటీసీ గారు పార్టీ ప్రెసిడెంట్ రామస్వామి గారు ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి మండల ప్రజలందరికీ కూడా సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు. ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క కరోనా మరియు రైతులు పడుతున్నటువంటి జెడ్పీటీసీ గారు అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు అదేవిధంగా ఎంపీటీసీలు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన అదేవిధంగా సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షల్ని మరోసారి చందుర్తి మండల ప్రజలకు తెలియజేస్తూ ఆమె మరిన్ని పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.